చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దాం డిజైనర్ సారీ టూ కలర్స్ మిక్స్ వచ్చిందండి లైట్ పిస్తా గ్రీన్ కాకుండా కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు పళ్ళు చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో సన్నటి లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చేసి అటు ఇటు కడ్డీ బోర్డర్ తీసుకున్నారు ఇది పళ్ళు పాట అనేది మనకి చాలా స్మాల్ సైజ్ లో ఇచ్చారు శారీ మొత్తం మనం పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్లోనే పిస్తా గ్రీన్ కలర్లోనే షిమ్మర్ మిక్స్ ఉంటుందనమాట టూ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్లోనే కొంచెం వేరియేషన్ మనకి సెకండ్ వైపు చూపించారు శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బ్యాక్గ్రౌండ్లో డి అంటే ప్లేనే ఉంటుంది కానీ కొంచెం డిజైనర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు ఒక చోట లైన్స్ లాగా కనిపించే విధంగా అట్లా బ్యాక్గ్రౌండ్ ఇచ్చేశారు ఈ ఈ మనకి కింద బోర్డర్ నుంచి టచ్ చేస్తూ అండి పై బోర్డర్ వరకు కూడా టచ్ అయ్యే విధంగా కొంచెం హెవీగా లుక్ ఉండే విధంగా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ త్రీ కలర్స్ వేరియేషన్స్తో మనకి పెటల్స్ కూడా యాడ్ చేశారు అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఎలా అయితే మనకి సన్నటి లైన్స్తో డిజైన్ చేశారో అదే మనకి కొంచెం షార్ట్ సైజ్లో కింద బోర్డర్లో యాడ్ చేశారు ఇది ఈ బోర్డర్ అనేది అంటే ఈ ఫ్లవర్ బోర్డర్ మొత్తం ఓకే ఈ ఫ్లవర్ బోర్డర్ అనేది మనకి శారీ మొత్తం ఉంటుందండి ఓకే కింద బంచ్ మాత్రం మొత్తం వస్తుంది ఈ క్రీపర్ ఏదైతే ఉందో ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు ఓకే బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ గా మనకి ప్లేన్ ఇచ్చారు చందేరి ఫ్యాబ్రిక్ పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ కింద వచ్చేసరికి సారీలో ఉన్నట్లే సన్నటి లైన్స్ బోర్డర్ అనేది యాడ్ చేశారు దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ అంటే డిజైన్ వస్తుంది అంటే కలర్ చాయిస్ అయితే లేదు కానీ ఒక్కొక్క సారికి ఒక్కొక్క డిజైన్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ సారి కాస్ట్ డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ